ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ టీం తమ 2వ హోమ్ మ్యాచ్కి సిద్ధమయ్యారు. April 7th వాంకటే స్టేడియం వేదికగా ఢిల్లీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్, అంటే మధ్యాహ్నం 3:30 స్టార్ట్ అవుతుంది. అయితే అసలు ఈ మ్యాచ్ ఆడబోయే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ ప్లేయర్ మీద ఎవరికి పరిచయం ఉంది, మెయిన్లీ మంచి ఫామ్లోనే డీసీ క్యాప్టెన్ రిషబ్ పంత్ మీద ఒక ముంబై బౌలర్కు చాలా మంచి రికార్డు ఉంది, సో ఆ బౌలర్ ఎవరు, అతని రికార్డ్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 5, డేవిడ్ వార్నర్ వర్సెస్ ఆకాష్ మద్వాల్. ఇదైతే పవర్ ప్లేలోనిపై ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఆకాష్ మద్వాల్ చాలా మంచి బౌలింగ్ చేశాడు, తనకి ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ ఛాన్స్లోనే 3 వికెట్లు తీశాడు. సో ఆకాష్ మద్వాల్ అయితే చాలా యాక్యురేట్ బౌలర్, బట్ అదర్ హ్యాండ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర డేవిడ్ వార్నర్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, అండ్ ప్రజెంట్ అతని ఫామ్ కూడా చాలా బాగుంది. సో దీంతో మ్యాచ్లో మనం మంచి ఫామ్లోనే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఐపీఎల్లో ఒక్కసారి కూడా తలపడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం తలపడబోతున్నారు. చూడాలి మరి ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ మరి యంగ్స్టర్ అయిన బౌలర్ మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పైచే సాధిస్తారనేది. 4, హార్దిక్ పాండ్యా వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇదైతే ఈ మ్యాచ్లో ఉండబోయే మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్, ఎందుకంటే ప్రజెంట్ అందరు చూపు హార్దిక్ పాండ్యా మీద ఉంది. ఎస్పెషల్లీ ముంబై ఆడిన 3 మ్యాచ్లు అతని బ్యాటింగ్ మీద చాలా క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయ్యాయి. సో హార్దిక్ పాండ్యా అయితే ఖచ్చితంగా వాటన్నింటికి సమాధానంగా ఈ మ్యాచ్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని చూస్తాడు, బట్ ఢిల్లీ టీంలో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ లాంటి ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఉన్నాడు, అండ్ అతనికి హార్దిక్ పాండ్యా మీద అద్భుతమైన రికార్డు ఉంది. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 4 ఇన్నింగ్స్లో తలబడితే 21 బాల్స్ అడిగిన హార్దిక్ పాండ్యా 28 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ హార్దిక్ పాండ్యా ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న హార్దిక్ అయితే మంచి రికార్డు లేదు. చూడాలి మరి మ్యాచ్లో అతను లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన ఖలీల్ అహ్మద్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. 3, సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ స్కై చూసుకుంటే ఆల్మోస్ట్ 3 నెలల తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవ్వబోతున్నాడు. సో ముంబై ఆడిన ఫస్ట్ 3 మ్యాచ్లు అయితే స్కై లేడు, బట్ ఇప్పుడు అతను టీంతో చేరిపోయాడు, అలాగే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. దీంతో మోస్ట్ లైక్లీ సండే రోజు జరగబోయే మ్యాచ్లు ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అతను కనుక ఆడితే మనం మిడిల్ ఓవర్స్లో అక్షర్ పటేల్కు మరియు స్కైకి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు, ఎందుకంటే జనరల్గా చూసుకుంటే స్కై చాలా అటాకింగ్ బ్యాట్స్మెన్, బట్ అతనికి అక్షర్ పటేల్ మీద అంత మంచి రికార్డు లేదు, ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. సో ఇద్దరు ఇప్పటివరకు మొత్తం 10 ఇన్నింగ్స్లో తలబడితే 61 బాల్స్ ఆడిన స్కై కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు, అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో యావరేజ్ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువగానే ఉంది, కానీ స్ట్రైక్ రేట్ చూసుకుంటే below 90 ఉంది. మెయిన్లీ స్కై ఒక స్పిన్ బౌలర్కి అగెనిస్ట్గా ఇంత తక్కువ స్ట్రైక్ రేట్ ఆడడం నిజంగా అన్బిలీవబుల్ థింగ్. చూడాలి మరి కంబ్యాక్ చేయబోతున్న స్కై ఈ మ్యాచ్లో అయినా సరే అక్షర్ పటేల్ మీద పైచే సాధిస్తాడా, లేకపోతే మరోసారి పటేల్ పొదుపుగా బౌలింగ్ చేస్తాడనేది. 2, రిషబ్ పంత్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రజెంట్ ఢిల్లీ టీంలో చాలా మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తను చివరిగా ఆడిన 2 మ్యాచ్లో కూడా 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో పంత్ బుమ్రా లాంటి ఒక క్వాలిటీ పేస్ బౌలర్ను ఫేస్ చేయాలి, పైగా ప్రజెంట్ బుమ్రా ఫామ్ చూసుకుంటే వేరే లెవెల్లో ఉంది. సో ముంబై ఆడిన 3 మ్యాచ్లు కూడా వాళ్ళు ఓడిపోయినప్పటికీ బుమ్రా మాత్రం అద్భుతమైన బౌలింగ్ చేశాడు, అండ్ ఆల్సో అతనికి ఢిల్లీ క్యాప్టెన్ పంత్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 13 ఇన్నింగ్స్లో తలబడితే 43 బాల్స్ వేసిన అతను 48 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రిషబ్ పంత్ని 6 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఒక బ్యాట్స్మెన్ ఒక బౌలర్కు 6 టైమ్స్ అవుట్ అవడం అంటే మామూలు విషయం కాదు, అండ్ దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రిషబ్ పంత్ బుమ్రా బౌలింగ్ ఆడేందుకు ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు అనేది. సో చూడాలి మరి ఈ మ్యాచ్లోనే పంత్ బుమ్రా మీద పైచే సాధిస్తాడా, లేకపోతే బుమ్రా డామినెన్స్ కొనసాగుతుంది అనేది. 1, రోహిత్ శర్మ వర్సెస్ ఇషాంత్ శర్మ. ఇదైతే పవర్ ప్లేలో ఇద్దరు శర్మల మధ్య ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే హిట్ మ్యాన్ డక్ అవుట్ అయ్యాడు, దీని తర్వాత ఈ మ్యాచ్లో అలాగైనా సరే కంబ్యాక్ చేయాలని చూస్తాడు, బట్ అప్పుడు టీం దగ్గర ఇషాంత్ శర్మ లాంటి ఒక స్ట్రాంగ్ పేస్ బౌలర్ ఉన్నాడు, ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో రష్యాకి ఒక డెడ్లీ యార్కర్ వేశాడు, అలాగే అతను పవర్ ప్లేలో చూసుకున్న చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇషాంత్ శర్మకు రోహిత్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది, వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 10 ఇన్నింగ్స్లో తలబడితే 40 బాల్స్ వేసిన అతను 48 పరుగులు మాత్రం ఇచ్చాడు, అండ్ ఆల్సో రోహిత్ శర్మను 3 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో ఇద్దరు వెటరన్ ప్లేయర్స్ మధ్య అయితే మరోసారి పవర్ ప్లేలో ఒక బీభత్సమైన బ్యాటిల్ ఉండబోతుంది. చూడాలి మరి ఈసారి ఏ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ పైచే సాధిస్తాడు. సివి గైస్, ముంబై మరియు డిసి జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.